ఇప్పుడు లద్దాఖ్లో, కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహులో చేశారు, అదేవిధంగా ఇక్కడ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో చేసేటువంటి సమాచారం మా దగ్గర మాకు అందుతుంది అన్నాడు. నిజంగా వాళ్ళకి ఆయనకు సమాచారమే ఉంటే కేంద్రంలోని ఏజెన్సీలకు ఇవ్వచ్చు కదా. అది ఇవ్వ అసలు లేదండి, దాని మీద మీరు చర్చనే పెట్టకండి. ఈ మూర్ఖుడు చాకచక్యంగా తన తెలివి ఎన్నిసార్లు అన్నిసార్లు పనిచేస్తానుకుంటున్నాడు. ప్రజల దృష్టి మళ్లించడానికి కొరకే, ప్రతిపక్షాల దృష్టి మళ్లించడానికి కొరకు, ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి కొరకే ఇలాంటి పేక చౌకబారు మాటలు, బట్టబాజు మాటలు అవి. దానికి మీరు ప్రాధాన్యతనే ఇవ్వద్దు. మీరు ప్రశ్నించాల్సింది ఈ విధవ మాట్లాడిన దానికి లెక్క చేయకుండా, అసలు ఎంత వరదలు ఎంత మునిగిపోయినారు, ఎన్ని లక్షలు మునిగిపోయినారు. ఇవాళ భద్రాచలం ఫోటోలు చూడండి, ఇంకా నీళ్ళలో మునిగిపోయిన ఇండ్లన్నీ. గోదావరికి ఇంకా ముప్పు ముప్పు ఉందంటుంది, ముప్పు గోదావరికి ఎక్కువ ముప్పు అని వస్తూ ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు గేట్లు మోసిన ప్రాజెక్టు కూడా కడము నుంచి కిందికి, అటు ప్రాణాయిత నుంచి కిందికి గోదావరి పైన వరద ఉధృతంగా ఉంది. భద్రాచలం నుంచి వదర ఉధృతంగానే ఉన్నది అక్కడ వరద అంతా కూడా. దానికి సహాయక చర్యలు ఇవ్వకుండా ఈ విధంగా మాట్లాడండి. ఇతను కేంద్రం సుమోటోగా తీసుకొని, అంటే విదేశీ శక్తుల కుట్రన ఒక సీఎం దగ్గర సమాచారం ఉన్నప్పుడు సుమోటోగా తీసుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అసలు నేను చెప్తున్నాను కదా, ఇతను ప్రపంచంలో ఇంత అబద్ధం మాట్లాడేవాడు ఇంకొకడు ఉండడు, ఇంతటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు ఇంకొకడు ఉండడు. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి ప్రతి మాట అబద్ధమే. దళిత ముఖ్యమంత్రి తోడుకుని అసలు లెక్కలేవు. అసలు మనకు అది అబద్ధం అనే మాటనే, అబద్ధం అనే వడుకు ఇంకా అర్థం లేకుండా అయిపోయింది ఇతను మాట్లాడాలి. ఇతను కల్వకుంట్ల కాదు, కళ్ళ మాటలు మాట్లాడే కుటుంబం ఇతను. వీనంత మూర్ఖంగా అబద్ధాలు ఇంకెవడు ప్రపంచంలో ఎక్కడ మాట్లాడరు. ఇతను మాట్లాడే దాంట్లో మీరు ప్రతి దాంట్లో గూఢార్థం వెతకాల. ఇతను ఏది మనం అనుకుంటాం, ఇతను పండెండు దాకా పండుకొని పైకాన్ని ఉంటడం అనుకుంటాం, లేదు. ప్రతి క్షణం అతను పీల్చేది కూడా రాజకీయమే. ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఏ ప్రజలను ఎట్లా మోసం చేయాలా, ఏ వర్గాలను ఎట్లా మోసం చేయాలా, తెలంగాణ సమాజాన్ని ఎట్లా చదువుకొని బుడబోసి చదువుకున్నాడు, ఎవరిని ఏ వర్గాలను ఎట్లా మోసం చేసి ఏ హామీలు ఇస్తే మోసం అవుతుంది, పోలీసుని ఎట్లా ఉపయోగించుకోవాలి, అధికార యంత్రాంగం ఎట్లా ఉపయోగించుకోవాలి, రెవెన్యూ శాఖను ఎట్లా ఉపయోగించుకోవాలి, న్యాయ శాఖను ఎట్లా వాడుకోవాలి, తాగుబోతులను చేసి చదువు రాకుండా చేస్తే చైతన్యం రాదు ప్రజలకి, చైతన్యం రాకపోతే తిరిగి మరొకసారి కుల వృత్తులపైన బతకడానికి కొరకు ఉప్రోద్వలం చేస్తూ ఉన్నాడు. గొర్రెలు బర్రెలు ఇచ్చేస్తే వాటిపైన ఆధారపడతారు, ఇంకా వాడు చదువు ఉండదు, చదువు ఉండకపోతే చైతన్యం ఉండదు, చైతన్యం ఉండకపోతే వీడు నన్ను ప్రశ్నించడం చెప్పి ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతను మాట్లాడే మాటలకు మీకు ప్రాధాన్యత ఇవ్వదు. వీడు ఏది మాట్లాడుతారో దానికి విత్ గూడర్థం ఒకటి ఉంటుంది, వేరే ఉద్దేశం వేరే ఉంటుంది. ఇతని ఉద్దేశం అంతా కూడా ప్రజల దృష్టిని మళ్లించుతూ సహాయకులను ప్రశ్నించకుండా ఉండడానికి కొరకు, కాళేశ్వరంలో జరిగిన లక్షల వేలాది కోట్ల అవినీతిని కప్పిపుచ్చడానికి కొరకే. అందుకే ఇతను ఏం చేస్తున్నాడు, పోలీస్ శాఖను అధీనంలో పెట్టుకున్నాడు, రెవెన్యూ శాఖను పెట్టుకున్నాడు, ఇరిగేషన్ పెట్టుకున్నాడు, మీడియాని ఇలాంటి మైహోం రామేశ్వరరావులో మెగా ఇంజనీరింగ్ లాంటి కృష్ణారెడ్డిలను పెట్టేసుకొని వాళ్ళతోటి కుమ్మక్కైపోయి కోట్లు గడించుకుంటూ ఈ ప్రయత్నం చేస్తాను. పిల్లల మనసులో బిర్యానీ తింటా ఉన్నాడు.